మీకు విఐపి కల్చర్ అంటే ఏంటో తెలుసా? ఒకరికున్న సోషల్ స్టేటస్ వల్ల, ఒకరికున్న సోషల్ ప్రివిలేజెస్ వల్ల వాళ్ళు నార్మల్ పీపుల్ అంటే మనలాంటి జనాలు చేసే పనులు చేయకుండా తప్పించుకోవచ్చు. దాన్నే విఐపి కల్చర్ అంటారు సింపుల్గా చెప్పాలి అంటే. దీనికి రీసెంట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే తేజస్వి సూర్య, ఒక బీజేపీ ఎంపీ, చెన్నైలో ఇండికో ఎయిర్ క్రాఫ్ట్ టేక్ ఆఫ్ అయ్యే ముందు ఎమర్జెన్సీ ఎగ్జిట్ని ఓపెన్ చేశారు. దీనివల్ల డిపార్చర్ డిలే అయింది. ఆయన ఒక ప్రీ ఫార్మాటెడ్ అపాలజీ లెటర్ని సైన్ చేసిన తర్వాత ప్యాసింజర్స్ అందరినీ బయటికి పిలిచి మొత్తం ప్రోటోకాల్ ప్రకారం ఫ్లైట్ని ఇన్స్పెక్ట్ చేశాక ఫ్లైట్ టేక్ ఆఫ్ అయింది. యూజువల్లీ ఇటువంటి కేసెస్లో ఈ పని చేసింది ఒక ఎంపీయో ఎమ్మెల్యేనో కాకపోతే ఒక కామన్ మ్యాన్ అయితే పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి ఎయిర్ క్రాఫ్ట్ రూల్ కింద పోలీస్ కేసు ఫైల్ చేసేవాళ్ళు. కానీ దీన్ని ఏవియేషన్ మినిస్టర్ జ్యోతిరాదిత్య దగ్గర నుంచి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ వరకు అందరూ దీన్ని ఒక మిస్టేక్ అని టర్మ్ చేస్తున్నారు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఈ ఇన్సిడెంట్ December 10th జరిగింది. January 17th ఇండికో ఒక స్టేట్మెంట్ ఫైల్ చేసింది, దాంట్లో కూడా తేజస్వి సూర్య పేరు మెన్షన్ చేయలేదు. ఒక ప్యాసింజర్గానే ఆయనని రిఫర్ చేశారు. ఒక నార్మల్ ప్యాసింజర్గా ఆయనని రిఫర్ చేసినప్పుడు ఒక నార్మల్ ప్యాసింజర్కి ఇచ్చే ట్రీట్మెంట్ని ఆయనకి ఎందుకు ఇవ్వలేదు? నాకేమనిపిస్తుంది తెలుసా? మనల్ని లీడ్ చేసే హక్కు వాళ్ళకి లేకపోయినా వాళ్ళకి అధికారాన్ని ఇచ్చి మనమే వాళ్ళని విఐపీస్ చేశాము అని. దీని గురించి మీకేమనిపిస్తుంది? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్ బిలో.